Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan puttina rojuna, Roja sanchalan niranayam. Adhikara Vaisar Congress Party Kichendana Chittur Jilla, Nagari Sesana Sabhiralu, RK Roja, Maro Sanchalan Niranayan Diskuner. Party Adineta, Mukhyamantri Vaias, Jagan Mohan Reddy Putina Rojana Praskarinchukuni, Samajam Meche, Manchi Panulu Chestanantu, Idivarake, Ame Prakatinchar. ఓ మంచి మనిషి జన్మదినం నాడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతానని చెప్పారు. దానికి అనుగుణంగా ఈ దఫా వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు అలాంటి కార్యక్రమానికి పూనుకున్నారు. గత ఏడాది వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు పుష్పకుమారి అనే పేద విద్యార్థిని రోజా దత్తత తీసుకునే విషయం తెలిసిందే. ఆమె నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్లో అద్భుత ప్రతిభను చూపారు. కార్పొరేట్ విద్యాసంస్థల స్థాయికి తీసుకునే విధంగా నీట్లో 89% మార్కులను సాధించారు. రోజా కలలను నెరవేర్చారు. అన్నీ తానే తనను చదివించిన రోజాను గర్వించేలా చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పుష్పకుమారి తిరుపతిలోని గర్ల్స్ హోమ్లో ఆమె చదువుకున్నారు. మెడిసిన్ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ విద్యార్థినిని వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు దత్తత తీసుకున్నారు. ఎంబీబీఎస్ చదివించడానికి అవసరమైన ఖర్చును భరించారు. ప్రతి పేద విద్యార్థి అత్యున్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్లో విద్యాబోధన, నాడు నేడు వంటి పథకాలను అమలు చేస్తోన్న వైఎస్ జగన్ వంటి మంచి మనిషి జన్మదినాన పుష్పకుమారిని దత్తత తీసుకుంటున్నానని చెప్పారు. రోజా శ్రమ వృధా కాలేదు. నీట్లో 89% మార్కులను సాధించారు. ఈ పుట్టినరోజు నాడు కూడా రోజా మరో సామాజిక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దఫా ఆమె ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం పేరు మేరా సాహెబ్ పాలెం. నగరి నియోజకవర్గంలోని మారుమూల పల్లె ఇది. ఇక్కడ ముస్లింల జనాభా అధికం. చదువుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవు. తమిళనాడు సరిహద్దులను ఆనుకుని ఉంటుంది. ఈ గ్రామాన్ని రోజా దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాన్ని తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని, మౌలిక సదుపాయాలను కల్పిస్తానని చెప్పారు. ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని రోజా చెప్పారు. వైఎస్ జగన్ వచ్చే పుట్టినరోజు నాటికి మీరా సాహెబ్ పాలెంను అభివృద్ధి చేసి ఆయనకు కానుకగా ఇస్తానని చెప్పారు. మనకిష్టమైన వారి పుట్టినరోజు నాడు బొకేలను ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదని, అవి పాడైపోతాయని, చిరస్మరణీయమైన బహుమతి ఇవ్వడమే నిజమైన కానుక అని రోజా అన్నారు. ఒక కుటుంబానికో ఒక ఊరికో మేలు చేసేలా నిర్ణయాలను తీసుకుని దానిని కార్యాచరణలోకి తీసుకుని రావడమే గొప్ప కానుకని చెప్పారు. తాను మీరా సాహెబ్ పాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని పేర్కొన్నారు.